షోకాస్ నోటీస్ ఇవ్వడం అనేది జరిగింది. దాదాపుగా 13 మంది అధికార ప్రతినిధులు ఉంటే అందులో 11 మందికి ఇచ్చారు. అది కూడా ఏం రీజన్ అంటే, రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర సమస్యల పైన కానీ రాష్ట్ర ప్రయోజనాల పైన మాట్లాడేందుకు ఒక జూమ్ సమావేశం నిర్వహిస్తే మీరు అటెండ్ కాలేరు అని చెప్పేసి దానికి అంటే దానికి కారణాలు చెప్పాలని చెప్పేసి ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఏ విధంగా చూస్తున్నారు మీరు దీన్ని? అంటే షోకాస్ నోటీస్ అంటే ఎవరు కూడా అంటే పార్టీ యొక్క కార్యక్రమాలకు హాజరు కాకుండా పార్టీ లైన్ తప్పినా గాని ఖచ్చితంగా షోకాస్ నోటీస్ ఇవ్వాల్సిందే. అయితే నిన్న దురదృష్టవశావత్తు అందరూ ఒకటేసారి వివిధ కారణాల రీత్యా రాలేకపోయిండ్రు. ప్రతిసారి మాలాంటి వాళ్ళం దాదాపు ఎంత దూరంలో ఉన్నా, వర్షం వచ్చినా, ఏదొచ్చినా, ఎండ వచ్చినా గానీ, ఎంత నైట్ అయినా గాని, ఎంత దూరంలో ఉన్నా గానీ ఖచ్చితంగా ప్రతి ప్రోగ్రామ్ కి అటెండ్ అయిన వాళ్ళము. అట్లాంటి కొన్ని కారణాల రీత్యా నాలాగా కూడా చాలా మంది అటెండ్ కాలేకపోయిండ్రు. కాబట్టి ఎవరైనా అంటే ఈ పరిస్థితులలో పార్టీ ఈ రోజు తెలంగాణ స్టేట్ లో ఏ ఇష్యూస్ నడుస్తున్నాయి, ఆ ఇష్యూస్ మీద టిఆర్ఎస్ బీజేపీ ఏ రకంగా చెత్త అంటే చెండాలమైన ఆట ఆడుతున్నాయి, కాంగ్రెస్ పార్టీ ఎందుకు సీరియస్ గా తీసుకోవట్లేదని చెప్పి ఆ పరిస్థితులలో ఏ పిసిసి ఉన్నా అదే రకమైన నిర్ణయాన్ని తీసుకుంటాడు. కాబట్టి ఇది పార్టీ సీరియస్నెస్ కార్యక్రమాలకు ఒక సింబాలిక్ గా భావించాలి. దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎవరు ఏ కారణాల రీత్యా రాలేదు అని తెలుసుకోవడం కోసము ఒక మెసేజ్ పాస్ చేస్తారు తప్ప దాన్ని తప్పుగా భావించాల్సిన అవసరం లేదు. మాలాంటి వాళ్ళం ప్రతి దానికి వెళ్తాం, జస్ట్ తప్పిదం ఒక అంటే పర్సనల్ రీత్యనో అనారోగ్య రీత్యనో ఒక ఒక ప్రోగ్రామ్ అటెండ్ కాలేకపోవడం అనేది కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. పార్టీ సీరియస్నెస్ వరకు స్టార్ట్ అవుతుంది అనడానికి మాకు ఇచ్చిన షోకాస్ నోటీస్ లే నిదర్శనంగా భావించాలి. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు అయినటువంటి మర్రి శశిధర్ రెడ్డి గారు రాజీనామా చేయడం అనేది అంటే 6 సంవత్సరాలు బహిష్కరిస్తున్నట్టు మీరు లెటర్ కూడా ఇచ్చారు. తర్వాత ఆయన కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారు. తర్వాత జగ్గారెడ్డి గారు కూడా ఇట్లాంటి పరిస్థితుల్లో జూమ్ మీటింగ్ లేనిది అందరినీ కలుపుకొని ఒక సమావేశం నిర్వహించాలి కదా, అప్పట్లో వారానికి ఒకసారో 10 రోజులకోసారో సమావేశాలు నిర్వహించేది, ఇప్పుడు అసలు సమావేశాలు కూడా నిర్వహించట్లేదు. ఇదేమన్నా కార్పొరేట్ కంపెనీల జూమ్ మీటింగ్ లో నిర్వహించడం అని అటు పిసిసి అధ్యక్షుడి పైన కాంగ్రెస్ నాయకుల పైన కూడా అంటే మండిపడ్డం అనేది జరిగింది. మరి దాన్ని ఏ విధంగా చూస్తున్నారు మీరు ఇట్లాంటి సిచ్యువేషన్ లో? మీరు ఇంత గొప్పగా చెప్పారు కదా, మళ్ళీ వాళ్ళు విలన్స్ అయి ఉండి డైరెక్ట్ గా ఫైట్ చేస్తున్నారు, మీరు అక్కడికి కూడా రాలేకపోతున్నారు కదా అన్నట్టు అటు జగ్గారెడ్డి గారు చెప్తుంది అదే, అండ్ ఇలాంటి సమయంలో మరి శశిధర్ రెడ్డి చూడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? విలన్ల ఫైట్ ను మెచ్చుకోవడం అనేది దుర్మార్గం. ఎందుకంటే విలన్లు విలన్లు గానే తెలంగాణ ప్రజల అమాయకులను చిదిమేసే వాళ్ళుగా మిగిలిపోతారు. వాళ్ళ వల్ల పూర్తిగా అంటే వాళ్ళ ఆధిపత్యము ఆ క్షణం ఉండొచ్చు గాని తర్వాత అంతిమంగా ఎవరిది ఉంటది, ప్రజలదే, హీరోలదే విజయంగా ఉంటది. మనం ఎన్ని సినిమాల్లో చూసినా, ఏ కథలు తీసుకున్నా, ఏ రామాయణం తీసుకున్నా, భారతం తీసుకున్నా, ఏది తీసుకున్నా గానీ దుర్మార్గమైన రాజకీయాలు చేయడం గానీ దుర్మార్గమైన ఆధిపత్య ధోరణి వేసే వాళ్ళ చరిత్ర అనేది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. నిజంగా అంటే మహానుభావుల చరిత్ర అనేది మొత్తం చరిత్ర పుటల్లో ఉంటుంది. అంతిమంగా వాళ్ళదే విజయంగా మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు అంటే కొన్ని కొన్ని పరిస్థితులలో అందరూ ఒక దగ్గర గ్యాదర్ కాకపోవచ్చు. అంటే ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి. ఒక అంటే ఆ పరిస్థితులలో కూడా గ్యాదర్ కావడానికి టైం ఉన్నప్పుడు వెంటనే నిర్ణయాలు తీసుకోవాలన్నప్పుడు కూడా జూమ్ మీటింగ్ అవైలబుల్ ఉంటుంది. అంటే అది అన్ని అన్ని విషయాల్లో అన్ని అన్ని సందర్భాలలో అది సౌలభ్యంగా ఉండకపోవచ్చు. అంటే ఎదురెదురుగా ఇప్పుడు మీరు నేను జూమ్ మీటింగ్ వేసుకుంటున్నాం, ఈ జూమ్ మీటింగ్ లో మాట్లాడుకోవాల్సిన అంశాలే మాట్లాడుకుంటాం, తర్వాత అంటే అన్ని విషయాలు చర్చించే అవకాశం ఉండదు కదా అన్నట్టుగా జగ్గారెడ్డి గారు అన్నారు. ఆ వ్యాఖ్యలను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఆ వ్యాఖ్యలలో తప్పుందా ఒప్పుందా అనేది మాకంటే పైన అధిష్టానము ఆయన వ్యాఖ్యలను తీసుకుంటే తప్ప మేము తప్పులను నిర్ణయించే పరిస్థితిలో లేదు. మా బాధ్యత ఏంటంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఏదైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి ఎండగడుతూ గాని లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏ విధంగా చేరువవుతుంది, ఏ విధంగా మంచి కార్యక్రమాలు చేస్తుంది అనేది ప్రజలకు చేరువేయడం గాని మా బాధ్యత గాని, ఇక్కడ ఉన్న నాయకుల మధ్యలో ఏం జరుగుతుంది, ఈ నాయకులు ఒకరినొకరు ఏమనుకుంటున్నారు, దీన్ని విపులీకరించే బాధ్యత మా మీద లేదు. పిసిసి లెవెల్లో చూసుకుంటారు లేకపోతే ఏఐసిసి లెవెల్లో చూసుకుంటారు గాని ఆ ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత మా మీద లేదు. రాజుగారు మీరు తప్పుగా నన్ను అడిగిండ్రు, నాకంటే పై లెవెల్ వాళ్ళని ఎవరిని అడగండి, పిసిసి లెవెల్ వాళ్ళని కానీ ఏఐసిసి లెవెల్ కానీ అడిగితే చెప్తారు. అంటే ఈ రోజు
అంటే మర్రి శశిధర్ రెడ్డి గారు కానీ మిగతా ఎక్స్ వై జెడ్ లు కానీ ఈరోజు అంటే పార్టీ యొక్క లైన్ దాటి ఎవరు ప్రవర్తించినా కానీ ఇదే రకంగా ఉంటుందని నేను ఇంతకుముందు చెప్పాను. మాకు షోకాజ్ నోటీస్ ఇవ్వడం ఒక సింబాలిక్ గా భావించాలి, దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వస్తున్న పార్టీకి ఒక మార్పు నాంది అని చెప్తున్నాను ఈ ఓకే, రోజు. అంటే మనమే వింటున్నాం మర్రి శశిధర్ రెడ్డి గారు వేరే పార్టీ నేతలు బండి సంజయ్ని గానీ అమిత్ షాను గానీ ఇవన్నీ కలిసినట్టుగా వినిపిస్తున్నాయి కదా. అవి అధిష్టానానికి తప్పనిపించింది కాబట్టి తనకు ఎక్స్పెల్ నోటీస్ ఇచ్చారు, ఎక్స్పెల్ చేశారు. దాన్ని అంటే ఏఐసిసి తీసుకున్న నిర్ణయాన్ని మేము తప్పు పట్టే విధంగా ఉండదు. ఖచ్చితంగా పార్టీ యొక్క శ్రేయస్సు కోసమే పిసిసి గానీ ఏఐసిసి గానీ నిర్ణయాలు తీసుకుంటారు.